हाय फ्रेंड्स वेलकम टू तेलिगिंटी अम्माई नेनु सिंपल गा ड्रेस नेक डिजाइन ए विधंगा कुट्टालो मीकु चूपिस्तानंडी। मुंदुगा नेक डिजाइन नी बक्रम मीद गीसुकोनी तर्वात क्लॉथ की जॉइन चेसुकुंदाम। मुंदुगा नेक पोडवु वच्चेसी 6 पॉइंट्लु पेट्टुकुंदाम। नेक लूज वच्चेसी 2.5 पॉइंट्लु पेट्टुकुंदाम। इप्पुडु ई नेक पोडवुनी लूज नी ఈ విధంగా తీసుకుందాం। ఈ విధంగా రౌండ్ తీసుకున్న తర్వాత సెంటర్ లో ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలండి। ఇప్పుడు మనం రౌండ్ గా తీసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ ని కట్ చేసుకుందాం। ఈ విధంగా నెక్ ని కట్ చేసుకున్నాం కదండి। ఇప్పుడు మనం నెక్ ఎంత అయితే పెట్టుకున్నామో అక్కడి నుంచి 1 పాయింట్ దగ్గర ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి। ఈ విధంగా గుర్తు పెట్టుకున్న తర్వాత ఈ గుర్తుల్ని కలుపుకొని ఈ విధంగా గీత గీసుకోవాలి। ఈ విధంగా మొత్తం గీసుకోకుండా ఒక ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చుకొని మనం ఈ విధంగా రౌండ్ గా గీత గీసుకోవాలి। ఈ విధంగా గీత గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా డిజైన్ గీసుకోవాలి। ఈ విధంగా గీసుకున్న తర్వాత ఈ విధంగా గీసుకోవాలి। ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇటువైపు ఈ విధంగా గీసుకోవాలి। ఈ విధంగా నెక్ ని గీసుకొని డిజైన్ ని కట్ చేసుకుందాం। ఈ విధంగా డిజైన్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిజైన్ ని క్లాత్ కి జాయిన్ చేసుకుందాం। ఈ విధంగా బక్రాన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ ని క్లాత్ కి జాయిన్ చేసుకోవాలి। రాంగ్ సైడ్ ఈ బక్రాన్ని వేసుకొని జాయిన్ చేసుకోవాలండి। నేను కొద్దిగా క్లాత్ సరిపోకపోతే ఈ విధంగా క్లాత్ ని జాయిన్ చేసుకొని నేను ఈ నెక్ కి క్లాత్ జాయిన్ చేసుకుంటున్నాను। ముందుగా మనం ఈ విధంగా నెక్ ని కుట్టుకొని తర్వాత ఈ డిజైన్ కూడా క్లాత్ కి అంటించుకుందాం। ఈ విధంగా బకరాన్ని క్లాత్ కి జాయిన్ చేసుకోవాలండి। ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత కొద్దిగా క్లాత్ ని వదిలి పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి। ఈ విధంగా క్లాత్ ని కట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఈ విధంగా క్లాత్ ని ఈ విధంగా గాట్లు పెట్టుకోవాలి। అప్పుడు మనకి కరెక్ట్ గా డిజైన్ అనేది తిరుగుతుంది। ఈ విధంగా గాట్లు పెట్టుకున్న తర్వాత మనం ఈ డిజైన్ ని ఈ విధంగా క్లాత్ మడత వేసుకొని మనం డిజైన్ చుట్టూ కుట్టుకోవాలి। మనం ఎక్స్ట్రా వదులుకున్న క్లాత్ ని మడత వేసుకోవాలండి, బక్రాన్ని మడత వేసుకోవద్దు। ఈ విధంగా డిజైన్ చుట్టూ ఈ విధంగా మడత వేసుకొని కుట్టుకోవాలి। ఈ విధంగా
చుట్టూరు మనం కట్ చేసుకున్న డిజైన్ ని ఈ విధంగా క్లాత్ ను మడత వేసుకొని కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా సెంటర్ కి నెక్కునికి మడత వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ లో కరెక్ట్ గా ఉండే విధంగా ఈ విధంగా మడత వేసుకొని ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత ఈ సెంటర్ లో ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్ కి ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలండి అప్పుడు మనం నెక్కు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం ఏ విధంగా అయితే సెంటర్ కి ఈ విధంగా గుర్తు పెట్టుకున్నామో అదే విధంగా మనం డ్రెస్ క్లాత్ కు కూడా ఇదే విధంగా గుర్తు పెట్టుకోవాలి నేను ముందుగానే లైనింగ్ కి జాయింట్ చేసుకున్నానండి డ్రెస్ ని డ్రెస్ క్లాత్ ని ఈ విధంగా డ్రెస్ క్లాత్ ని కూడా ఈ విధంగా సెంటర్ కి మడత వేసుకొని షోల్డర్లు కరెక్ట్ గా ఉండాలండి ఈ విధంగా కరెక్ట్ గా ఉండే విధంగా ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఈ సెంటర్ లో కూడా ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా గుర్తు పెట్టుకుంటే మనకి నెక్కు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా గుర్తు పెట్టుకున్న తర్వాత మనం కుట్టుకున్న డిజైన్ క్లాత్ ని చూడండి ఈ విధంగా వేసుకోవాలి మనం ఈ రెండు గుర్తులు సమానంగా ఇక్కడ ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉంచుకొని మనం ఇక్కడ గీత గీసుకున్నాం కదా సెంటర్ కి ఇక్కడ కూడా కరెక్ట్ గా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం నెక్కుని ఈ విధంగా కుట్టుకోవాలి రాంగ్ సైడ్ లో పెట్టుకోవాలండి రైట్ సైడ్ లో కాదు రాంగ్ సైడ్ లో పెట్టుకొని మనం నెక్కుని కుట్టుకోవాలి డిజైన్ క్లాత్ ని డ్రెస్ క్లాత్ కి జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా క్లాత్ ని ఈ విధంగా వదిలిపెట్టుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ అంచుల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి రౌండ్ నీట్ గా తిరుగుతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ ని ఇటువైపు తిప్పుకుందాం రాంగ్ సైడ్ వేసుకొని రైట్ సైడ్ కి నెక్ ని తిప్పి వేసుకోవాలి ఈ విధంగా నెక్ ని తిప్పుకొని ఇప్పుడు మనం ఈ నెక్ చుట్టూ కుట్టు వేసుకుందాం దీని తర్వాత దీనిపైన కూడా మనం కుట్టుకోవాలి నెక్కుని ఈ విధంగా మడత వేసుకొని కుట్టుకోవాలండి లోపల క్లాత్ కొద్దిగా పైపింగ్ లాగా వచ్చే విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా క్లాత్ ని ఈ విధంగా ఉంటుంది కదండి కొంచెం ఈ విధంగా ఇటువైపుకి జరుపుకొని దీనిపైన కుట్టు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం పైపింగ్ లాగా వచ్చే విధంగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నెక్కు చుట్టూ ఈ విధంగా కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు కూడా మనం దీనిపైన కుట్టు వేసుకుందాం ఈ విధంగా నెక్కుని సింపుల్ గా కుట్టుకోవచ్చండి ఈ విధంగా నెక్కుని కుట్టుకున్న తర్వాత నేను ఈ విధంగా బటన్స్ ని డిజైనింగ్ గా పెట్టుకుంటున్నాను ఈ విధంగా క్లాత్ ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా సెంటర్ లో ఈ విధంగా బటన్ ని పెట్టుకొని ఈ విధంగా దారంతో టైట్ గా చుట్టుకోవాలి టైట్ గా చుట్టుకోవాలండి లేకపోతే బటన్ ఊడిపోతుంది ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఈ విధంగా దగ్గరగా కట్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ ఏం లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలండి
నేను ఈ విధంగా బటన్స్ పెట్టుకుంటున్నాను. మీకు బటన్ సిస్టం లేకపోతే ఈ డిజైన్ చుట్టూ మీరు చిన్న చిన్న మొగ్గల్లాగైనా క్లాత్ తో పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను మూడు బటన్స్ ని చేసుకున్నానండి. మీకు నచ్చిన చోట ఈ బటన్స్ ని కుట్టుకోవచ్చు. నేను ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. మీకు నచ్చిన చోట ఈ బటన్స్ ని పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని ఈ బటన్స్ ని కుట్టుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ గా మనం డ్రెస్ నెక్ ని కుట్టుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి.